అది బాధాకరమైతే దురదృష్టం, ఆనందకరమైతే సదదృష్టం. కానీ మనం అనుకుంటా అదృష్టవంతుడండి అనేస్తాం, కానీ సదదృష్టం అనాలండి. సత్ అదృష్టం, బాగులేకపోతే దురదృష్టం. అయితే అమ్మవారు సదదృష్టాన్ని ఇస్తారు గనక సృష్టికర్త్రీం సదదృష్ట సంవర్ధినీం, సదదృష్ట సంవర్ధిని. ఈ దివ్యమైనటువంటి ధాన్యలక్ష్మి స్వరూపం సకల జగత్తుని పోషించేటువంటి ఆ తల్లి మనకి విషరహితమైన సద్బుద్ధిప్రదాయకమైన శుచి అయిన భగవంతునికి నివేదితమైన సాత్వికమైన ఆహారాన్ని ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ నాలుగవదండి ధనలక్ష్మి. మన లక్ష్మి అనగానే మొట్టమొదటి ధనలక్ష్మి అనుకుంటాం, కానీ ధనలక్ష్మి స్థానం నాలుగవది. మొట్టమొదటి రాజ్యాలక్ష్మి, రెండవది విద్య. అంటే మానవుడికి ధనం కంటే ముఖ్యం విద్య, తనకు విద్యను ఆర్జించాలని తపన ఉండాలి. ఆ తర్వాత పోషకమైన పదార్థాలు, ఆ తర్వాత ధనం. ధనం అంటే ఏమిటి? ధన్యతనిచ్చేది ధనం. ధన్యత అంటే ఏమిటి? ఇది పెద్ద ప్రశ్న. ఏది కావాలో అది దొరకడమే ధన్యత. అవునా కదా చెప్పండి. ఇక్కడ ఏది కావాలో అది దొరకడమే ధన్యత. ఆకలేసింది, అప్పుడు ఏది దొరకాలి? అన్నం. అప్పుడు అదే ధన్యం, అదే ధనం, ధన్యతనిచ్చే ధనం. దాహం వేసినప్పుడు నీరు ధనం, చీకటైనప్పుడు వెలుగు ధనం. ధనమగ్ని ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసువు. ఒక్కొక్క శబ్దానికున్న విస్తారమైన అర్థాలు గమనించండి ఇక్కడ. అయితే ధనలక్ష్మి బాగా ఉందండి వాడి దగ్గర అంటాడు, కానీ వాడి వెనకాల ఉన్న అవినీతి ఎవరికి తెలియదు. కానీ అవినీతితో సంపాదించే ధనాన్ని లక్ష్మి అనకూడదు, జ్యేష్ఠాదేవనాలి. దివాళ కాకపోతే మరొకప్పుడైనా పట్టి పీడిస్తుంది. అధర్మపరంగా సంపాదించిన ధనం తర్వాత తరాలకు కూడా ప్రమాదం కలిగిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్న అంశం నమ్మినా నమ్మకపోయినా నేటికి ఉన్న సత్యం అండి ఇది. ఇక్కడ ధనానికి అటు ఇటు ధర్మం ఉండాలి. మరొక్కసారి చెప్తున్నా, ధనానికి అటు ఇటు ధర్మం ఉండాలి. అంటే ధర్మంతో సంపాదించాలి, ధర్మానికి వినియోగించాలి. కపటంగా మోసంగా అసత్యంతో సంపాదించిన ధనం తప్పకుండా బాధించి తీరుతుంది. అందుకు ధర్మముతో సంపాదించి ధర్మానికి వినియోగించి అప్పుడు సుఖపడాలట. కానీ మనం ధనంతో సుఖం అనుకుంటాం, కానీ ధనాధర్మం తతస్సుఖం అంటుంది శాస్త్రం. ధనంతో ధర్మార్జన చేయాలి. ఎలాగంటే కొందరు కొన్ని ధర్మాలు చేయడానికి ధనం ఉండక చేయట్లేదు. ఉదాహరణకి చక్కగా భగవంతుడికి సమృద్ధిగా పూజ చేయాలంటే ధనం ఉండదు. తల్లిదండ్రులకు మంచి పోషణ ఇద్దామంటే ధనం ఉండదు. అటువంటిప్పుడు ధనం ఉంటే తల్లిదండ్రులను చక్కగా చూసుకోవచ్చు, భగవంతుడిని చక్కగా చూసుకోవచ్చు, దానం చేయొచ్చు, లోకానికి పనికొచ్చే పనులు చేయొచ్చు. కనుక ధర్మానికి వినియోగించి ఆ తర్వాత సుఖపడాలట మనం ఇక్కడ. కనుక ధనం ఎందుకయ్యా అంటే ధర్మాచరణకు. ధర్మం ధనం ఎలా సంపాదించాలి? ధర్మంతో సంపాదించాలి. కనుకనే ధనానికి అటు ఇటు ధర్మం ఉండాలి. ధర్మంతో సంపాదించే ధనాన్నే ధనలక్ష్మి అనాలి. కనుక మన దగ్గర ధనలక్ష్మి ఉందా, ఒట్టి ధనం ఉందా ఆలోచించుకోండి ఇక్కడ. కనుక ధనలక్ష్మి కావాలి అంటూ ప్రథమ శ్లోకంలోని భావం చెప్తూ శ్రీమద్ధర్మ పథానులబ్ధ విభవాం మొదటి వాక్యంలో ఉందండి.